बंधु मित्र की शरणार्थी वे सेवंत डे सेवंत डे वे दादापू इन मन वाकिंग डिस्टेंस पेंचुतारु दगर दगर वे नलब किलोमीटर वर की नड़स्तार नि मुफ रे कि नड़चा सिक्स डे वे नीलंगा दाटी वेलाली ప్రతి సంవత్సరం లాగా ఇక్కడ నీలంగకు వచ్చిన తర్వాత ఇక్కడ అల్పాహారం చేసుకొని ఇక్కడ నుంచి అయితే ప్రారంభిస్తారు. మళ్ళీ మధ్యాహ్న భోజనం వచ్చేసి కరోసలో ఉంటుంది. ఈ నైట్ వచ్చేసి మనం ఉండేది లంజానాలు. ఈ లంజానాలు వచ్చేసి ఇంటి ముందే పడుకోవాలి. ఇక్కడ వచ్చేసి అల్పాహారం చేయడానికి ముందు వీళ్ళు ఏం చేస్తారంటే రాధాకృష్ణ టెంపుల్లో హారతి ఇచ్చి ఈ రాధాకృష్ణ టెంపుల్ నడిపించే వాళ్ళు ముంబైలో ఉంటారు. ఆ ముంబై నుంచి వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ స్వాగతిస్తారు అన్నట్టు. ఇక్కడ వచ్చే భక్తులకి వాళ్ళు స్వాగతించి ఆ మర్యాద పూర్వకంగా అల్పాహారం పెట్టి తర్వాత మళ్ళీ ముందుకు పంపిస్తారు అన్నట్టు. సో ఈసారి రాలేకపోయారంట వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇక్కడ కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ గారికి ఇక్కడ మనకు అల్పాహార అల్పాహార నుంచి విశ్వసి ఈ విధంగా ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్ ఉంది కాబట్టి హరే రామ్ హరే కృష్ణ అని చెప్పేసి ఈ రకంగా చెప్పడం జరిగింది అన్నట్టు. ఆహారం తీసుకునే కంటే ముందుగా మళ్ళీ సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం కరోసాకి వెళ్ళొచ్చు. కరోసలో వచ్చేసి సీతమాత వారు రాముడు లక్ష్మణుడు వీళ్ళు వచ్చేసి వనవాసంలో అక్కడ జీవించారు. ఇక్కడ చూసినా ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క పుతుల అయితే కనిపిస్తుంది. పుతుల అంటే స్టాచ్యూ అనుకోండి. అలాగే ఇక మూర్తి అంటే ఆ రకంగా తయారు చేసి అంతరు విట్టడుకునే మూర్తులు ఇవే ఉన్నాయి. ఎక్కువ అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు రామకృష్ణ హరి ఏకంబ నుండి పండరపురం 1922లో శ్రీ వైకుంఠవాసి దోణుపంత దాదాసాహెబ్ మహారాజు గారు ఈ దిండిని ప్రారంభించారు. దాని తర్వాత గజేంద్ర మహారాజు గారు వాడు ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇలాది భక్తజనులు ఈ దిండి కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ నుండి నేను పాదయాత్ర ద్వారా వెళ్తున్నాను కదా బై ఫుట్ వాక్. అయితే బండి ఎక్కొద్దు అనుకున్నాను. ట్రాక్టర్ పైన ఎక్కి నేను ఈ షాట్ కోసము ప్రయత్నం చేశాను మీకోసము. ఇక్కడ నుంచి కరోసాకి వెళ్తున్నాము. కరోసాలో వచ్చేసి జొన్న రొట్టెలు మంచి భోజనం అయితే పెడతారు అని అన్నారు. అంటే నడుస్తున్నాం కాబట్టి ఆ మాత్రం ఎనర్జీ కావాలి కదా మనకు కూడా. సో కరోసాలో వచ్చేసి చెప్పాను కదా సీతామాత యొక్క లేని అంటే అక్కడ వాళ్ళు స్నానం చేసిన యొక్క అక్కడ ఉన్న ఇంకా వాటర్ ఉన్నాయంట. ఎల్లమ్మ తల్లి యొక్క దేవస్థానము అలాగే చాలా శివలింగాలు అక్కడ బుద్ధ యొక్క కేవస. వీడియో సపరేట్గా నేను చేశాను, అవి నేను రిలీజ్ చేస్తాను తర్వాత మెల్లగా. ఇక్కడ చూడండి ఇంత జనాలు ఉంటారు. అసలు మొబైల్ క్యాప్చర్ చేసి ఉంటే బాగుండు ఎంతమంది జనాలు ఉన్నారని చెప్పేసి. భక్తులు పాదయాత్ర వెళ్తున్నారనేది ఇక్కడే లెక్కబట్టచ్చు అన్నట్టు. కాకపోతే దాదాపుగా 1500 పైగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం, ఇంకా చివరికి అయితే ఒక లెక్క పెడతారు ఒక ప్లేస్లో అయితే, అక్కడ చూద్దాము. అది మేబీ 9th or 10th డే లెక్క పెట్టచ్చు. సో వీడియో చూసిన తర్వాత మీరు నచ్చితే కనుక లైక్ కొట్టేసి కామెంట్ చేయండి. అలాగే 10 మందికి తెలిసేలా షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే కొట్టండి. నెక్స్ట్ వీడియో మీకు చేసినప్పుడు ఏంటంటే నోటిఫికేషన్లో వస్తాయన్నట్టు. కరోసా నుంచి కిలారి వరకు భూకంపం వచ్చింది. ఆ భూకంపం కూడా ఎప్పుడు వచ్చింది, ఏంటి, ఎంతమంది అక్కడ, ఏంది అసలు చరిత్ర అని చెప్పేసి అక్కడ మరి అప్పటోళ్ళు ఇప్పుడు ఉన్నారా లేదా, ఆ వీడియో కూడా నేను సపరేట్గా చేస్తాను. అది కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తున్నట్టు.